సంవత్సరం అంటే దాదాపు 15 నెలలుగా వస్తుంది కరోనా వచ్చి. ముఖ్యంగా ఎవరికి కరోనా వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలి అనే ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రథమంగా గ్రామాలలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు మరి ఏ నిమ్లే ఫస్ట్ ముట్టేది డాక్టర్ కంటే ముందు పేషెంట్ను. మీ ప్రాణాలను తెగించి మీకు కూడా ఇప్పుడు ఇద్దరు ముగ్గురికి కరోనా వచ్చి ఇప్పుడే బాగుపడి బయటకు వచ్చారు కాబట్టి ఇది మేము గత సంవత్సర కాలంగా ప్రతి ఊర్లో ప్రజలకు ఏదో ఒకటి కూరగాయలు బియ్యము ఉప్పు పప్పు ఇచ్చుకుంటూ కష్టపడి పనిచేసేటువంటి ఆశా వర్కర్లను ఏఎన్ఎంలను అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి టీచర్స్ను కూడా ప్రైవేట్ టీచర్లకు కూడా సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి నైటింగిల్ డేగా నర్సెస్ డే, అందరు మిమ్మల్ని సిస్టర్స్ అంటారు. తర్వాత ఆశా వర్కర్లు కూడా ఒక పర్మనెంట్ మరి జీతం అనేది లేకుండా ఒక అంటే గ్యారంటీ లేనటువంటి పరిస్థితిలో కూడా ప్రాణాలను తెగించి పనిచేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గ్రామాలలో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇవాళ ఇక్కడ పనిచేసి ఇంటికి పోయినా అంటే ఎంతమందిని ముట్టుకున్నావో నీకేం దెబ్బ వచ్చిందో అని భయపడేటువంటి పరిస్థితి, కన్న బిడ్డల్ని కూడా కడుపార దగ్గరికి హత్తుకోలేని పరిస్థితి మీది వాస్తవాన్ని. అట్లనే ఇంత దారుణమైన కరోనా ఎట్లుందంటే మనము నిన్నటిదాకా కలిసిమెలిసి బతుకుతాము, భార్య భర్తలు కావచ్చు కన్న బిడ్డలు కావచ్చు, కన్న ముందు చనిపోతే కడుపార ఏడ్చుకునేటువంటి అవకాశం కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి రోగము ఈ ప్రపంచంలో ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి ఎన్ని కోట్లు సంపాదించినాము ఏం ధనం ఉంది ఎడబతుకుతున్నాం అనే కంటే ముందు మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనతో పాటు ఈ రోగం 10 మందికి అంటకుండా అంటిన వాళ్ళను కూడా అంటరాని వాళ్ళుగా చూడకుండా వాళ్ళను బాగు చేయడం కోసం కావాల్సినటువంటి ట్రీట్మెంట్ను కూడా మీరు అందిస్తూ ఎప్పటికప్పుడు పై అధికారులకు కూడా గ్రామాలలో జరిగేటువంటి పేషెంట్ల సిచ్యువేషన్ కూడా తెలియజేయండి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అందరికీ మరి ఈరోజు ప్రత్యేకమైన అంతర్జాతీయ నర్సింగ్ డే శుభాకాంక్షలను, నైటింగ్ డే శుభాకాంక్షలను తెలియజేస్తాము అందరికీ.